శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం బంటుపల్లి గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పంచాయతీ ఎన్నికల ఫలితాలు నువ్వా నేనా అన్నట్టుగా ఉండడంతో ఇరు వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. రణస్థలం మండలంలోని సమస్యాత్మక గ్రామాల్లో బంటుపల్లి ఒకటి. కావున ముందస్తుగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా యంత్రాంగం బంటుపల్లిలో భారీగా పోలీసులు చేరుకున్నారు. ఫలితాలు వెలువడిన సమయంలో ఎలాంటి విభేదాలు చోటు చేసుకోకుండా ఉండేందుకు ముందుగానే చర్యలు చేపట్టారు. ఉత్కంఠ భరితంగా జరిగిన ఓట్ల లెక్కింపు అనంతరం అధికార పార్టీ అభ్యర్థి ముకిందరావుపై బీజేపీ మద్దతు అభ్యర్థి నడుకుతి ఈశ్వరరావు, సతీమణి, రజని ఎన్ఈఆర్ 62 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. విజయం సాధించిన ఆనందంలో ఎన్ఈఆర్ కుటుంబ సభ్యులతో భావోద్వేగానికి లోనయ్యారు. ఈ సందర్భంగా ఎన్ఈఆర్ మాట్లాడుతూ, ఈ ఎన్నికల్లో గెలుపుతో పాటు ప్రజలు పెద్ద బాధ్యతను తనపై పెట్టారని భావిస్తున్నానని, గ్రామాభివృద్ధి ప్రజల శ్రేయస్సు కోసం అనునిత్యం కృషి చేస్తానని ప్రజల సమక్షంలో తెలిపారు. ఈరోజు జరిగినటువంటి బంటుపల్లి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మద్దతిచ్చి అభ్యర్థిగా నిలబెట్టినటువంటి మన అభ్యర్థిని శ్రీమతి రజనీ ఎన్ఆర్ ఈరోజు 62 ఓట్ల మెజారిటీతో సర్పంచిగా గెలుపొందారని తెలియజేయడం సంతోషిస్తున్నాను. అలాగే 10 వార్డులకు గాను 6 వార్డుల్ని కైవసం చేసుకున్నాం. పోటాపోటీగా జరిగిన అతి ఉత్కంఠభరితంగా జరిగిన ప్రతి వార్డుకి చివరి కంటు వరకు జరిగినటువంటి ఈ ఎన్నిక మాకు ముందు పెద్ద సవాలును పెట్టింది. గ్రామాభివృద్ధికి పాటుపడడానికి మేము ఈరోజు విజయోత్సవాలు కానీ మేము గెలిచిన ఈ గెలుపు మాకు విజయోత్సవాల కోసం కాదు, మా ముందు ఒక పెద్ద సవాలు ఉంది. గ్రామాన్ని అభివృద్ధి చేయాలి. భారతీయ జనతా పార్టీ తరఫున ఈ రెండు జిల్లాల్లో గెలిచినటువంటి మొట్టమొదటి భారతీయ జనతా పార్టీ తరఫున గెలిచినటువంటి సర్పంచ్ అభ్యర్థిగా మా ముందు గొప్ప సవాలు ఉంది. దాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అలాగే ఇప్పుడు వెళ్ళి ఉప సర్పంచ్ ఎన్నిక, సర్పంచ్ ప్రమాణ స్వీకారం కూడా ఆ మహాలక్ష్మి తల్లి కళ్యాణం అక్కడ జరుగుతుంటే ఇక్కడ మాకు సర్పంచ్ ప్రమాణ స్వీకారం కూడా జరగడం నిజంగా మాకు మహాలక్ష్మి తల్లి ఇచ్చిన గౌరవంగా ప్రార్థిస్తున్నాను. దయచేసి ఈ విజయోత్సవాల్ని ఎవ్వరూ కూడా అట్టహాసంగా జరపద్దు. ఎవరిని కూడా ఓడిపోయిన వారిని ఎవరిని కించపరచొద్దు. అందరూ మన సోదర సమాళ్ళు, మన గ్రామం అంతా ఒక్కటి. మన గ్రామం అందరూ కూడా ఎవరు వాళ్ళు వీళ్ళు అని కాకుండా అందరం కలిసిమెలిసి పనిచేయడానికి ఈ గెలుపు ఒక పునాది రాయని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.